చలికొండ ధర్మరావు అలియాస్ బుల్లెట్ ధర్మారావు తెలుగు రాష్ట్రాల్లోని వంగవీటి మోహనరంగ అభిమానులకు ఈ పేరు సుపరిచితం నాడు వంగవీటి మోహనరంగ అభిమానిగా రంగా ఆధ్వర్యంలో నిర్మించిన చైతన్యరథం సినిమాలో చిన్న పాత్రలో నటించిన దగ్గర నుంచి నేటి వరకు వంగవీటి కుటుంబంతో అనుబంధం కొనసాగిస్తూనే వస్తున్నారు రంగా మరణం తర్వాత ఆయన సోదరుడు వంగవీటి శోభన చలపతరావుతో కొన్నాళ్లు రాజకీయ ప్రయాణం సాగించారు ఆ తరువాత వంగవీటి శంతన్ కుమార్తో వంగవీటి రాధాకృష్ణతో వంగవీటి నరేంద్రలతో కలిసి ప్రయాణం చేశారు నేటికి వంగవీటి మోహనరంగా కుటుంబ సభ్యులతో బులెట్ ధర్మారావు అనుబంధాన్ని కొనసాగిస్తూనే వస్తున్నారు నేడు వంగవీటి మోహనరంగా బ్రతికి ఉన్నట్లయితే తమంతా రాజకీయంగా ఎప్పుడో ఉన్నత స్థాయికి ఎదిగి ఉండేవాళ్ళమని బుల్లెట్టు ధర్మారావు ఆవేదన వ్యక్తం చేశారు రంగా లేని లోటు తీర్చలేనిదని పవన్ కళ్యాణ్లో వంగవీటి మోహన రంగాన్ని చూసుకుంటున్నామని చెప్తున్నారు బుల్లెట్టు ధర్మారావు ఎప్పటికైనా సరే కొన్నిదల పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిగా చూడాలని అదేవిధంగా నేటి తరం వంగవీటి వారసులైనటువంటి వంగవీటి శంతన్ కుమార్ వంగవీటి మేఘనాథ్ వంగవీటి శ్రీనివాస ప్రసాద్ వంగవీటి రాధా వంగవీటి నరేంద్రలను ఒకే వేదిక వస్తే కల్లారా చూడాలని ఉందంటున్న బుల్లెట్ ధర్మారావుతో హాట్ సీట్ నమస్తే వెల్కమ్ టు హాట్ సీట్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం అంతా ఉన్నారు వంగవీటి మోహన రంగ గారికి అత్యంత సన్నిహితుల్లో ఆనాడు ఆయన జీవించున్న కాలంలో ఆయన వెంట తిరిగినటువంటి అనుచరులు ఒకరిగా ముద్రపడినటువంటి బుల్లెట్ ధర్మగారు ఉన్నారు మనతోటి బుల్లెట్ గారితో మాట్లాడదాం నమస్తే బుల్లెట్ గారు బాగున్నారా బాగున్నా సార్ ముందుగా పిలిచిన వెంటనే మా హాట్ సీట్ కార్యక్రమానికి వచ్చినందుకు నా తరపు నుంచి మా ఛానల్ యాజమాన్యం తరపు నుంచి మా హృదయపూర్వకం ధన్యవాదాలు సార్ అలాగే మీకు మరి బండి రఘువీర్ శ్రీనివాస్ గారికి సీఈఓ ఎంటెస్ గారికి కూడా మేము హృదయపూర్వక అలాగే సాంకేతిక వర్గం మన స్టాఫ్ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి సో బుల్లెట్ ధర్మారావు అంటే దాదాపుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో వంగవీడి మోహన్ రంగ గారిని అభిమానించే అభిమానులందరికీ కూడా సుపరిచితులు అంటే ఏంటి సార్ బుల్లెట్ ధర్మారావు మీ ఇంటి పేరు ఏంటి అసలు ఆ బుల్లెట్ ధర్మారావు అనే పేరు మీకు ఎందుకు వచ్చింది సార్ ముందుగా ప్రైమ్ నేను వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కరిస్తూ నా ఇంటి పేరు చలికొండ ధర్మారావు అండి అందరూ కూడా బుల్లెట్ ధర్మారావుగానే పిలుస్తారు ఎందుకంటే ఆనాడు కీర్తి శులు మా ఆరాధ్య దైవం మా దేవుడైన వంగవీటి మోహన్ రంగా గారు ఎనభై ఐదులో చైతన్య రథం అని వాళ్ళ అన్నదమ్ముల స్టోరీ సినిమా తీయడం జరిగిందండి ఆ సినిమాలో మా మావిగారైన చలమల చెట్టు జగన్ గారు చలంకూర్తి తమ్ములు గారు మచిలీపట్నంలో గారి కుడి అడం పూజాలండి వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరు కూడా వాళ్ళు చలమలచెట్టి జగన్ గారు అల్లుడు రంగాగారు సినిమా షూటింగ్ తీస్తున్నారు నేను మంచి యంగ్ అండి అప్పుడు ఇరవై ఒక సంవత్సరం నాకు ఇరవై ఒకటి పెళ్ళైన కొత్త సంవత్సరం ఓకే అప్పుడు రంగా గారు సినిమా తీస్తున్నారు ఆ సినిమాకి ఒక యాభై బుల్లెట్లు కావాలంటే జరిగిందండి అలా నా ఫ్రెండ్స్ ఉన్నారు బల్లు అని కొంతమంది నా సహకారం వెంకట అని సూర్యారావు అని రకరకాల నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా కలుపుకుని నేను ఒక నలభై బళ్ళు బుల్లెట్ల దాకా తీసుకుని నేను ఆ షూటింగ్లో హాజరవడం జరిగిందండి ఆ షూటింగ్లో నేను నటించాను నటించినప్పుడు ధవళ సత్యం గారు ఆ సినిమా నిర్మాత అండి ఓకే దర్శకులు ఆయన ఆయన ఎక్కడో ఐదు కెమెరాలు ఉంటాయండి ఆ రోజుల్లో షూటింగ్లో ఆ కెమెరాలో కెమెరా దగ్గర ఆయన ఉంటే కొంచెం దూరంలో ఉండగా రంగాకారు అప్పుడు ఈ యొక్క షూటింగ్ లొకేషన్ పర్యవేక్షిస్తున్నారు నేను బానుచంద్ర గారు అని అంటే ఆ సినిమాలో ఆ చంద్ర గారు గారి పాత్ర వంగవీటి పెద్దరాధ గారి పాత్ర ఓకే ఆ షూటింగ్ లో మరి చనిపోయిన మా సోదరుడు అచ్చుడు పాపం మన యూఏ యువ చేశారా కాదండి మాతో పాటు నటించాడు మోని బజ్నెస్ చనిపోయాడు మరి మగధీరాలు కూడా నటించాడండి ఓకే మా మిత్రుడు అతను కూడా ఆ సినిమా షూటింగ్లో యాక్ట్ చేయడం జరిగింది ఓకే అప్పుడు అనుకోకుండా ఆ షూటింగ్లో ఉండగానే గారు పర్యవేక్షిస్తూ శ్రీహారి అండి శ్రీహారి గారు శ్రీహారి గారు నాకు అత్యంత ఆప్తుడు శ్రీహరి నేను మళ్ళీ రంగా గారి అనుచరుడైన బాణచంద్ర గారు అనుచరులు మేము మేము నలుగురం అప్పుడు ఈ యొక్క ఏదైతే రంగా గారి వ్యతిరేక వర్గం ఇళ్ళు కూల్చేస్తున్నారండి కొంతమంది పేదవాళ్ళకి అప్పుడు రంగా గారు వెళ్ళి వాళ్ళని కాపాడే సన్నివేశం అది సినిమాలో ఆ సినిమాలో అప్పుడు శ్రీహారి తెలియదు అప్పుడు శ్రీహారి గారు అందులోనే మొట్టమొదటి సినిమాలో సినిమా రంగా గారి పుణ్యమే ఓకే ఆయన చాలా సార్లు నాకు భిక్ష పెట్టిందే రంగా గారు చాలా సార్లు శ్రీహారి గారు కూడా ఆయన ఇంటర్వ్యూలో కూడా ఉన్నాయి ఆయన కూడా నాకు భిక్ష పెట్టిందే రంగా అని చెప్తాడు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో ఇప్పుడు కూడా రంగా గారితో దిగిన ఫోటోలు శ్రీహరి ఇంట్లో ఉంటాయి అవునా నా ఇంట్లో కూడా ఆ రంగా గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో తిరిగిన ఫోటోలు అన్నీ ఉంటాయి నా వరండాలో అలాగే ఆ షూటింగ్ జరుగుతూ ఉండగా మేము రెడీగా ఉన్నాం రంగా గారు వచ్చి పర్యవేక్షించి దౌడ సత్యంగా ఎక్కడున్నారా వాళ్ళ వెనకాల ఉన్న ఉంటే సార్ అక్కడ ఉన్నారంటే ఆహా అక్కడ ఉన్నారని అటు ఇటు తిరిగి నా వంక చూసి తమ్ముడు విట్రా అన్నాడు ఎవరో రంగాగారు నన్ను అన్నారు రంగాగారు అంటే నన్ను నన్ను కాదు వెనకాలని నేను చూసాను నిన్నే నిన్నే తమ్ముడు అన్నారు అని బండి దిగుతున్నా కాదు కాదు బండి వేస్తున్నా బండి వేస్తున్నాను బండి స్టార్ట్ చేశా స్టార్ట్ చేశాక అమాంతం నా బండి వెనకాల ఎక్కి నా భుజం చేయేసి ఓకే ధవళ సత్యం గారి దగ్గర పోనయ్యే తమ్ముడు అన్నాడు అలాగే అని తీసుకెళ్ళా ఒక ఐదు నిమిషాలు ఆయనతో మాట్లాడి మళ్ళీ వచ్చేసి నేను అక్కడ దింపేసిన తర్వాత మళ్ళీ నా లొకేషన్లో తమ్ముడు నీ లొకేషన్లోకి వెళ్ళిపో అన్నాడు అట్లా రెండు మూడు పర్యాలు మా అన్నగారిని ఎక్కించుకున్న ఏకైక అదృష్టవంతుడు ఈ బుల్లెట్ ధర్మ అలా అప్పుడు ఆయన ఎక్కించుకుని తిరిగితే అక్కడ కొంతమంది చూసి మా బావగారిని మా బుల్లెట్ మీద ఎక్కించుకున్నావు ధర్మా బుల్లెట్ ధర్మ అయిపోయావు నువ్వు అని చెప్పి అప్పటి నుంచి నన్ను బుల్లెట్ ధర్మ అంటాం ప్రజలు ఇచ్చిన బిరుదు ఆ చైతన్య రథం సినిమా షూటింగ్ షూటింగ్ చూసినటువంటి ఉన్నటువంటి జనాలు గాని రంగగారి అభిమానులు గాని చూసిన అప్పటి నుంచి మీరు రెండు మూడు సార్లు ఆయన బండి మీద బుల్లెట్ మీద ఎక్కించుకుని తిప్పడం ఇక మీకు అక్కడి నుంచి ధర్మ ధర్మంతా మొదలు పెట్టారు బుల్లెట్ అని పేరు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పడిన పేరు అది పేరు సో ఇలా ఆ పేరు బ్రాండ్ అయిపోయింది బ్రాండ్ అయిపోయింది మరి చిరంజీవి గారు ఉన్న కూడా నన్ను బుల్లెట్ అని పిలుస్తాడు బుల్లెట్ చిరంజీవి గారు కూడా తర్వాత ఇప్పుడు నాద మనోహర్ గారు కూడా బుల్లెట్ అని పిలుస్తాడు పవన్ కళ్యాణ్ గారు కూడా నీ పేరు బుల్లెట్ అన్నారు నన్ను జాయిన్ చేసింది నాదెల మనోహర్ గారే నా గారు నాదెల మనోహర్ గారి ద్వారా నేను జాయిన్ అయ్యానంటే ఆయనకే నేను రంగాగారి విగ్రహాన్ని దండించాను యాభై లక్షల మంది లైక్ చేశారు మచిలీపట్నంలో మచిలీపట్నంలో అంటే కొంతమంది రంగా గారి గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్కి లేదు అని చెప్పి మా మచిలీపట్నం పాలేరంటే అందరూ తెలిసిన విషయమే పేరు నాని నేను పాలేరునని ఆయనే గౌరవంగా చెప్పుకుంటాడు మరి ఆయన మరి రంగా గారి గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ఎక్కడైనా రంగా గారి విగ్రహాలు దండేసారా ఎక్కడైనా గ రంగా గారి గన్నవాళ్ళు అర్పించారా అని చాలాసార్లు విమర్శించడం జరిగింది అప్పుడు మచిలీపట్నం ఆవిర్భావ సభకు నాలుగు రోజుల ముందు మనోహర్ గారు వస్తే అప్పుడే నేను ఇంకా కాంగ్రెస్లో ఉన్నాను చిరంజీవి గారిని బట్టే ఓకే నేను ప్రజారాజ్యంలో చిరంజీవి గారు రాజ్యంలో ఉన్నాను మళ్ళీ చిరంజీవి గారు ప్రజారాజ్యం కలిపాక నేను గతంలో ముప్పై ఐదేళ్ళ నుంచి కాంగ్రెస్లో ఉన్నానండి తర్వాత చిరంజీవి గారు వచ్చారని ప్రజారాజ్యం ప్రజారాజ్యం మళ్ళీ కాంగ్రెస్లో మళ్ళీ జనసేనలోకి మారా అప్పుడు పవన్ కళ్యాణ్ గారు బుల్లెట్ గారు మీ గురించి అన్నయ్య మనోహర్ గారు చెప్పారు మీరు బాగా కష్టపడాలన్నారు అలాగే సార్ అన్నయ్య గారు కూడా అలా కష్టపడ్డాను కష్టపడ్డానన్నా అవునా అంటే అప్పుడు నా జేబులో పెట్టుకెళ్ళిన చిరంజీవి గారు నేను దిగిన ఫోటో చూపిస్తే అలాగే చేతిలో పెట్టు దిగాడు మీరు అబ్జర్వేషన్ చేయాలి చూసే అన్నయ్య అంటే ఎంత అభిమానం ఎంత గౌరవం పవన్ కళ్యాణ్ గారికి మొత్తం రాష్ట్ర ప్రజలు కాదు ప్రపంచం అందరూ తెలుసు అవును మరి అలాంటిది అన్నయ్య ఫోటో చూస్తే వదులుతాడా అట్లాగ కనబడేలాగా దిగాడంటే మరి అంతకన్నా అదృష్టం గేమం కావాలి అవును ఆ విధంగా జరిగిందండి తర్వాత పిఠాపురంలో కూడా క్యాంపెయిన్ చేశాను నాగబాబు గారు కూడా నన్ను ఒక పక్కన రంగా గారి జెండా ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి జెండా మొత్తం నా టీము నా నా యొక్క రాధారంగ కమిటీ సభ్యులందరినీ అక్కడ కూడా నేను కమిటీలు వేసానండి కాకినాడలో సలా శ్రీనివాస బాబు అని మరి అడపా సత్య అని ఇంకో కొంతమందిని అక్కడ చాలామంది నియమించాను నేను ఒక పదిహేను మంది ఇరవై మంది వెళ్ళానండి అక్కడ ఒక పాది ముప్పై మంది పోగయ్యారు పొద్దున్నే క్యాంపెయిన్ చేసేవాడిని ఓ పక్క రంగా గారి జెండా ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారి జెండాతో ఇంటింటికి వీధికి పిఠాపురంలో అసలు బ్రహ్మరథం పెట్టారు సార్ నా ప్రభావం కాదు రంగా గారి జెండా ప్రభావం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ జెండా చూస్తాం అయ్యా మీరు ముందు మజ్జిగ తాగండి నిజంగానండి తూర్పు గోదావరిలో హాపీ వాళ్ళ గౌరవాలు మర్యాదలు వాళ్ళ ప్రేమలో వస్తే కూడా అలానే ఉంటది కానీ నేను ఒక కాపులు కాదండి వాళ్ళు ఒక రజక సామాజిక వర్గం వాళ్ళ ఇంటికి వెళ్తే అయ్యా రంగా గారు అంటే మా అభిమానం మీరు అడగక్కర్లా మేము వేసేదే పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు మీరు తిరగక్కర్లా ఎండనబడి వచ్చారు అయ్యా ఇదిగో మజ్జిగ తాగండి అని ఇచ్చారండి వేరే కులం చెందిన వాళ్ళు ఇప్పుడు బుల్లెట్ ధర్మ గారు మీరు జనసేన పార్టీలో కష్టపడ్డారు పనిచేశారు సాక్షాత్తు నాదల మనోహర్ గారి ద్వారా మీరు పార్టీలో జాయిన్ అయ్యారు నాదల మనోహర్ గారి చేతే మీరు రంగాగారి విగ్రహాన్ని దండ ఇప్పించినటువంటి ఒక క్రెడిబిలిటీ మీది అవునండి అంటే పదవులు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా జనసేనలో నేను రాజకీయంగా ఆనాడు ముప్పై ఐదు ఏళ్ళ నుంచి నేను రంగాగారి జెండా భుజాన్ని మోసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా రాధారంగాన్ని కమిటీలు వేసుకుంటూ తిరిగానండి నేను పదవులు ఆశించి మాత్రం నేను రాలేదు రంగాగారి ఆశయాల ప్రకారం ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని కోల్పోయాం ఇవాళ అదే స్థాయి అదే పవరు అదే మంచి మనసున్న మహారాజు లాంటి వ్యక్తి మళ్ళీ రంగాగారి తిరిగి పవన్ కళ్యాణ్ గారి రూపంలో పుట్టారు అన్న వినాదంతో నేను తిరిగి ఆ ఒక్క పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలనే నాకు మనసులో ఎంతకంటే రంగాగారిని మేము చూసుకోలేకపోయాం ఆయన రంగాగారు సీఎం అయ్యే స్టేజీలో ఉండగా కొంతమంది సంఘమిత్రులు ఆయన పొట్టను పెట్టుకోవడం అందరూ కాలం కాటేసింది కాలం కాటేసింది మాకు చాలా బాధేసింది కానీ ఆయన బతుకుంటే ఇవాళ ఆయన వెనకాల ఉన్న మేమందరం ఎమ్మెల్యేల స్థాయిలో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అందులో నో డౌట్ మేము వాస్తవం చెప్తాం ఎందుకంటే అన్నయ్యకి మేమంటే అంత అభిమానం రంగాన్నయ్యకి కులం లేదు ఆయనకి మతం లేదు ఆయన దగ్గర అన్ని కులాలు వాళ్ళు ఉన్నారు అందరికీ న్యాయం జరిగేది ఒక కాపు కులం అనుకోవడం పొరబెట్టండి కాపు కులమే తక్కువ అన్ని కులాలు ఆయనకి వెనకాల విన్నట్టే ఉన్నాయి మరి ఆ విధంగా ఉండబట్టి వాళ్ళ రెండు రాష్ట్రాల్లో రెండు లక్షల యాభై వేల విగ్రహాలు కట్టి మరి పూజిస్తున్నారంటే అన్ని కులాల్లో అభిమానం ఉండబట్టేగా అవును అలా రంగాగారు బతుకుంటే మా స్థాయి మా ఇది ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం కాలం కాటేసింది మీరు అన్నట్టుగా మాకు చాలా దురదృష్టం మాకు చాలా బాధేసింది అన్నయ్య కనుక ఉండి ఉంటే ఇవాళ మా స్థాయి ఎక్కడికో వెళ్ళిపోయేవాళ్ళం నిజంగా అలా ఒకసారి ఆ సన్నివేశాలు తెలుసుకుంటే నిజంగా మా కళ్ళమంట బాస్పాలు వస్తూ ఉంటాయి ఆ రంగాగారు ఎందుకంటే ఆయన భుజాలు నా మీద వేసుకున్న తిరిగిన వ్యక్తిని నేను ఆయన చేతులు నా భుజాల మీద వేసుకుని నాకు మచిలీపట్నం వచ్చాడని తెలిస్తే మచిలీపట్నం ఎప్పుడు వచ్చినా కూడా అండి నెలకు నాలుగైదు సార్లు వచ్చేవాడు రంగాగారికి మచిలీపట్నం విడదీరాని అనుబంధం ఎందుకంటే బందర గడ్డ రంగాగారి అడ్డ అనే పేరు పడిపోయింది ఎందుకని ఆయనకి మచిలీపట్నం తోటి ఎక్కువ అనుబంధం ఉంది అనేది ఇప్పుడు కూడా చెప్తూ ఉంటారు అంటే ఆయన బేసిక్గా విజయవాడని అడ్డాగా చేసుకుని రాజకీయాలు చేశారు విజయవాడలోనే ఆయన కార్పొరేటర్ అయ్యారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి నగరాధ్యక్షుడు అయ్యాడు ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ఇంకా పిసిసి చీఫ్ స్థాయికి వెళ్ళేటువంటి క్రమంలో ఆయన హత్యగామిపడ్డారు అలాంటి రంగాగారికి మచిలీపట్నానికి ఏంటి సార్ సంబంధం రంగాగారు పుట్టింది కృష్ణా జిల్లా కాటూరు ఆయన ప్రస్థానం విజయవాడ కానీ అక్కడ కన్నా గుండెల్లో ఆరాధించి గుండెల్లో గూడు కట్టుకుని ఆయన అభిమానించే వ్యక్తులు మొట్టమొదటగా మచిలీపట్నం వాస్తులు చిలకలపూడి మచిలీపట్నం చిలకలపూడిలో ఆయన ఏ కార్యక్రమం చేసినా బందరు వచ్చేసేవాడు గారు ఏది ఉన్నా కానీ ఎవరి కార్యక్రమం అన్నా కానీ వెంటనే వచ్చేవాడు అంటే బందర్ అంటే ఆయన గుండెకాయ లాంటిది ఆయనకి కుడి ఎడమ భుజాలంటే అవినగడ్డ మచిలీపట్నం రెండు కూడా కుడి ఎడమ భుజాలు రంగాగారికి ఆ రోజుల్లో పెట్టింది పెద్ద చేసి పెంచి పోషించింది ఈ రెండు ఊళ్ళతోనే ఆయన రాజకీయ అరంగం స్టార్ట్ అయింది అవనిగడ్డ మచిలీపట్నం ఈ రెండు ఊళ్ళతోనే ప్రపంచవ్యాప్తిగా స్థాయికి తీసుకెళ్ళిపోయామనమాట అంటే రంగా గారికి బందరు విడదయ్యనే అనుబంధం ఎందుకంటే ఆయన అన్నగారైన పెద్దరాధ గారు మచిలీపట్నంలో ఒక కేసుని నిమిత్తం వస్తే అక్కడే ఇల్లు తీసుకోవడం జరిగింది ఇది మచిలీపట్నంలో వంగవీడి పెద్దరాధ గారు ఇల్లు తీసుకుని ఉన్నారు మచిలీపట్నంలో ఇల్లు అద్దెకి తీసుకుని కొంతకాలం ఉన్నారు సార్ అవునా ఎన్నళ్ళు సార్ సార్ సుమారు ఒక నాలుగైదు నెలలు అట్లా మచిలీపట్నంలో మీ దగ్గర నుంచి చూసారా పెద్దరాధ గారి నేను పెద్దరాధ గారిని చూడలేదండి చూసిన వాళ్ళు ఎవరన్నా చెప్పారు చూసిన వాళ్ళు చెప్పబట్టే నాది మా గారు చెప్పారు కదా గారు మా గారే కదా అంబులుగారు గారు కుడి భుజంగా ఆయన గారు జగన్మోహన్ గారు చెప్తా ఉండేవాడు బందర్లోనే ఒక వైశాస్ ఇంట్లోనే ఈ అద్దెకి తీసుకున్నారు గారి కులం లేదంటే ఇదే ఉదాహరణ ఆయన మచిలీపట్నం వచ్చాడంటే మా మచిలీపట్నం చేపల మార్కెట్ పక్కన వాటమరి శేషావతారం గారు అవతారం గారు అంటారు ఆయన ప్రింటింగ్ ప్రెస్ బందర్ వచ్చారంటే ఆ రోజుల్లో ఫోన్ లేవు కదండి రంగా గారు వచ్చారంటే ముందు అవతారంగారు దగ్గరికి వెళ్ళేవాడు అవును అవతారంగా దగ్గరే కూర్చుని అవతారం గారు అంటే ఆయన విడద బంధం అనమాట రంగా ఇడ్లీ తింటావా పాలు తాగుతావా ఆయన మిరియాల పాలే తాగుతారు రంగా గారు టీలు కాపీలు తాగు సార్ ఇప్పుడు ధర్మగారు వంగవీటి అనేటువంటి ఒక సినిమా తీసి రాంగోపాల వర్మ పెద్దరాధ గారు సిగరెట్ తాగే చూపించాడు తర్వాత రంగా గారు కూడా సిగరెట్ తాగుతున్నట్టు సినిమాలో చూపించాడు అంటే వాళ్ళకి అలవాట్లు లేవా రాధాగారికి ఉంటే ఉందేమో కానీ రంగా గారికి లేదండి అదే వర్మ చేసిన తప్పు ఏంటంటే ఆళ్ళని ఒక రవిడీలుగా చిత్రీకరించాడు మేము చాలా బాధ వేసింది మాకు రాడు రంగా గారిని వాళ్ళ కుటుంబాన్ని రౌడీలు కింద ముద్ర వేసి చేశాడు మేము అప్పుడే ఆ సినిమా వంగవీటి సినిమాను బ్యాన్ చేయాలని మేము చాలా పోలీస్ స్టేషన్లో కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి మచిలీపట్నంలో డిఎస్పి గారే ఆ సినిమాను బ్యాన్ చేయడం కుదరదు రండి మీరు అందరం కలిపి కూర్చుందాం ఏమైనా అభ్యంతరం ఉండే చూద్దాం అప్పుడు ఆపేద్దాం అని చెప్పి డిఎస్పి గారు నన్ను పక్కన పెట్టి కూర్చున్నాడు ఎందుకంటే ఈ బుల్లెట్ ధర్మ అంటే మామూలుగా ఊరుకోడు రంగాగారి వేరేఅమ్మాని ఈ సినిమాకి ఎక్కడ ఇబ్బందులు కలుగుతాడు థియేటర్ ఎక్కడ పాల్పడతారని దాని మీద నా పక్కనే కూర్చోవడం జరిగింది ఆ సినిమా రిలీజ్ చేయాల్సి అది ఎందుకు సినిమా తీసేవాడు యువడికి అర్థం కాక మాకే మైండ్ చేయండింది ఓకే అంతే కాకపోతే ఏంటంటే ఒక వర్గాన్ని పెద్దగా చేశాడు అవును అంటే అప్పుడు దేవినేని నెహ్రూ బతున్నాడు కదా వాళ్ళ వాళ్ళు పెద్దగా చూపించాడు ఈ రంగా గారి వర్గాన్ని కొంచెం చిన్న చూపు చూశాడు దాని మీద మేము నిరాదర్శ చేశాం వీడిని తక్షణమే అరెస్ట్ చేయాలని కూడా మేము అప్పట్లోనే బ్యాన్ చేయాలని కూడా మేము చేసాం మరి ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ గారిని కూడా అంచుత వ్యాఖ్యలు చేశాడని వాడిని అరెస్ట్ చేయాలని కూడా మేమే లెటర్ కూడా ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్లో ఎందుకంటే రామ్ గోపాల వర్మ లాంటి చీడ పురుగుని తక్షణమే అరెస్ట్ చేయాలని మేము రాధారంగమతో డిమాండ్ చేశాం ఎందుకంటే చట్టం మీద గౌరవం పోతుంది అవును ఇలాంటి చేడబురుగులను అరెస్ట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారి అనే స్థాయి అండి వెళ్ళదే ఆయన ఎవరినైనా ఏనాడన్నా పాపం ఆయన నోరు చేరాడా ఎవరినైనా తిట్టాడైనా కోపం వస్తే ఆయన విశ్వరూపం అంతే అవును ఆయన సామాన్యంగా రాదు వచ్చిందా తట్టుకోలేరు ఇక ఇకపోతే ధర్మారావు గారు అంటే ఇప్పుడు గారికి రాధా గారికి దాదాపుకి ఏ అలవాట్లు లేవనేది అర్థమవుతుంది మీరు చెప్పే మాటలు అవున అయితే మచిలీపట్నం కేంద్రంగా వంగవీటి కుటుంబం చాలా సంవత్సరాలు రాజకీయం నడిపింది అంటారు కానీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వారిది బెజవాడ గడ్డ అంటే వంగవీటి అడ్డ అనేటువంటి ఒక నానుడు ఉంది అయితే మచిలీపట్నానికి వంగవీటి మోహన్ రంగ గారికి ఉన్నటువంటి ఆ అనుబంధం గురించి చెప్తారా ఆయన ఎక్కువగా మా అమ్ములుగు మావయ్య గారు కానీ జగన్ మావయ్య గారు అంటే బాగా స్నేహితులు ఆయన ఎప్పుడు వచ్చినా కూడా ఇంకా వీళ్ళు మరి మా మచిలీపట్నంలో గాదిరెడ్డి బ్రహ్మ నాయుడు గారు ఓకే సోధాపత్తుల నాగేశ్వరరావు గారు బోరగడ్డ నిరంజన్ రావు గారు ప్రముఖ సీనియర్ న్యాయవాదులు ఓకే వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వారానికి ఒకసారి రెండుసార్లు కంపల్సరీ వాళ్ళ దగ్గర రావాల్సిందే రంగా గారు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ ఆశీర్వాదాలు కానీ వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలు అన్ని రకాల తీసుకుని ఆయన రాజకీయంగా ఎలా ముందుకెళ్లాలనే దాని మీద డిస్కషన్కి వచ్చేవాళ్ళు ఆయన రంగా గారు అలా నెలకి నాలుగైదు సార్లు బందరు కంపల్సరీ రావాల్సిందే ఎందుకంటే వీళ్ళు అక్షంత ఆప్తులు రంగా గారు అంటే గుండెగిల్లో పెట్టుకునేది మచిలిపట్నమే అది కాకుండా కొంత కొన్ని హెడ్ ఆఫీసులు కూడా మచిలిపట్నంలో ఉండేవి కల్ట్రా ఆఫీస్ కానీ అప్పట్లో హెడ్ ఆఫీస్ కానీ మచిలీ కలట్రా ఆఫీస్ క్యాంపస్ ఆఫీస్ గాని కల్టర్ గారు ఉండేది కానీ ఈ కోర్టు లు కానీ ఏదో జిల్లా హెడ్ క్వార్టర్ అప్పుడు మచిలిపట్నం కదా హెడ్ కోడి కృష్ణ జిల్లా అప్పటి అవునవును వీటన్నిటి గురించి మరి రంగా గారు మచిలీపట్నానికి హండ్రెడ్ పర్సెంట్ నెలకి నాలుగైదు సార్లు పైన వచ్చేవాళ్ళు ఎక్కువ వచ్చేది ఎందుకంటే కేసులు ఉండే గతం పాత కేసులు ఉండేవాళ్ళు చేసేవాళ్ళు అప్పుడు దేవినే నెహ్రూరు వర్గం వాళ్ళు పాత కేసులు ఉంటాయి కదండి ఉంటాయి ధర్నాలు చేస్తే ధర్నాలు అరెస్ట్ చేస్తే మరి హెడ్ క్వార్టర్ మచిలీపట్నమే అక్కడికి రావాలి అలా మచిలీపట్నం రంగా గారు వచ్చారంటే ఓ తండోప తండాలుగా జానాలు వచ్చేవాళ్ళు సార్ ఇప్పటికీ కూడా మచిలీపట్నంలో నేను కొన్ని సందర్భాల్లో చూశాను ఓకే వంగవీటి గారి పేరుతో ఉన్నటువంటి శిలాఫలకాలు గారు స్వయంగా ఆవిష్కరించినటువంటి దిమ్మెలు ఇప్పటికీ మచిలీపట్నంలో ఉంటాం అనేది నిజంగా నాకు ఆరోజు చూసినప్పుడు ఆశ్చర్యం కలిగించి ఉండేయండి ఇప్పుడు మీరు అన్నది కరెక్టే మా మచిలీపట్నంలో మా పెడ నియోజకవర్గం మల్లవోలు అనే గ్రామంలో పోలవరం మల్లవోలు అంటారు ఆ రంగా రంగాగారు స్వయంగా దిమ్మ ఓపెన్ చేసి ఇప్పటికీ ఉంది కార్పొరేటర్ గా ఉండగా కార్పొరేటర్ గా ఉండంగా అది కార్పొరేటర్ ఎంతో మంది కార్పొరేటర్లు ఒక ఒక కార్పొరేటర్ విజయవాడ మచిలీపట్నంలో వచ్చి ఒక ఇనాగ్రేషన్ చేయటం అంటే అసలు సాధారణమైన వ్యక్తులకి గొప్ప విషయం అది అంటే అప్పటికే ఎమ్మెల్యే స్థాయి అప్పుడు ఎమ్మెల్యే స్థాయి అయినా కార్పొరేటర్ గా ఉండి కార్పొరేటర్ గెలిచిన తర్వాత ఆయనకు అత్యంత స్నేహితులు మచిలీపట్నంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క పోలవరంలో కూడా మల్వల్లో కూడా రంగాకర్త వెనకాల తిరిగిన పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నారు ఓకే ఆయన ఆహారం మేరకు అక్కడికి వచ్చి దెమ్మ కట్టి ఇది పలానా రోజున వంగవీటి మోహన్ రంగా గారు ఆవిష్కరించారు ఈ ఓకే అనేది డేట్తో సహా దెమ్మ మీద ఉంది దాని పక్కనే పోయిన రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం మీరు రంగా నిలువెత్తు చేయి మరత పెట్టే విగ్రహాన్ని పెట్టి ముఖ్య అతిథిగా నన్ను మరి బోరగడ్డ వేదవ్యాస గారిని వంగవీటి నారేంద్ర కొంతమంది పెద్దలను అందరిని ఆహ్వానించారు ఓకే ఆ విగ్రహ ఆవిష్కరణ నేను వెళ్ళాను అంటే దాని పక్కనే రంగాగారు ఆవిష్కరించారు కాబట్టి ఈ రంగా విగ్రహాన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది రైట్ ఇంకపోతే ధర్మగారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది లక్షలాది మంది వంగవీటి కుటుంబ అభిమానులు తెలుసుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాం చెప్పండి సో అన్ని ఓపెన్గా చెప్తారా ఓపెన్గా ఆర్టిఫూల్గా చెప్తారా చెప్తారండి నేను మహవాడ లేకుండా ఉన్న వాస్తవాలు చెప్తా కానీ మసిపూసి పూసి మారేడు నేను చెప్పను సరే ఆయన మరణం తర్వాత ఎంతోమంది ఆయన రాజకీయ ఆయన ఆయన సమాధుల మీద ఎంతోమంది రాజకీయ భవంతులు కట్టుకున్నారు ఎమ్మెల్యేలు అయ్యారు మంత్రులు అయ్యారు ఎంపీలు అయ్యారు కేంద్ర మంత్రులు కూడా ఆయన ఉన్నారు ఆయన సమాధుల మీద నుంచి వాళ్ళందరూ భవంతులు కట్టుకున్నారు కానీ ఎందుకంటే సార్ ఈరోజు ఆ కుటుంబం బెజవాడలో రాజకీయంగా ప్రశ్నార్థకంగా ఎందుకు మారింది ప్రశ్నార్థంగా ఎందుకు మారింది అనేది అంటే కొంత స్వయంకృతాపరాధం అపరాధం ఉంటుంది కొంత స్వయంకృతాపరాధం అపరాధం ఆనాడు రంగా గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఆ ముఖ్యమంత్రి స్థాయికి రాలేకపోయారు చాలా బాధేస్తుంది కాబట్టి అండి కొంత స్వయంకృతాపం అంటారు వాళ్ళు కొంత స్వయంకృతాపం వల్ల రాణించలేకపోయారు కానీ ఈరోజు కూడా ఫైర్ బ్రాండ్ వంగవీడి శంతన్ కుమార్ అంటేనే వంగవీటి శోభనాథ్ చలపతిరావు గారు అబ్బాయి వీరు మాజీ శాసనసభ్యులు అతను ఆ రోజుల్లో ఫైర్ బ్రాండ్ మళ్ళీ రంగా గారి తర్వాత సరిస్మ మరి శాంతన్ కుమార్కి వచ్చింది కాకపోతే కాలక్రమేణా కొద్దిగా అతను కొద్దిగా పక్క పక్కదప్పుకోవడం జరిగింది అతను ఆ వంగవీటి గట్స్ ఏదైనా ఉందంటే శంతన్ కుమార్ కానీ బుల్లే ధర్మారావు గారు మాత్రం రంగా గారి మరణం తర్వాత ఆయన కుటుంబీకులు అందరితోటి ట్రావెల్ అయ్యారు మీరు మొత్తం శంతన్ కుమార్ గారితో ట్రావెల్ అయ్యారు రాధా గారితో ట్రావెల్ అయ్యారు నరేంద్ర ట్రావెల్ సో ఎందుకని అంటే ఇంకా మీ జీవితం అంతా బుల్లెట్ ధర్మ అంటే వంగవీటి కుటుంబ సభ్యుడు అంటారు సార్ నన్ను ఓకే వంగవీటి కుటుంబ సభ్యుడు ఎవర్రా అంటే బుల్లెట్ ధర్మ అని అంటారు మీరు అన్నట్టుగా రంగా గారు మరణం తర్వాత వీళ్ళందరూ మచిలీపట్నం కండిషన్ బెయిల్కి వచ్చారండి ఎవరెవరు మొత్తం ఇక్కడ రంగాగారు కూడా బందలే కండిషన్ బెయిల్ ఓకే రంగాగారి మరణం తర్వాత చాలపతి గారికి కానీ రాసమాల రాంబాబు కానీ రంగాగారి మేనల్లుడు మొత్తం అందరూ గారు మేనల్లుడు మేనలు రాసమల్ రాంబాబు ఓకే అంటే ఎక్కువగా అక్కడ ఉండేవాడు సార్ గారు గారు నరేంద్ర అవును అలా కొంతమంది బంధువులు గాని వాళ్ళందరూ కూడా కండిషన్ బేలు మచిలీపట్నం వస్తే వీళ్ళందరికీ మేము చెల్లరు సార్ అప్పట్లో ఓకే వీళ్ళందరికీ ఆ రోజు నుంచి కూడా వీళ్ళందరికీ కొంభాంకరావు అని మరి మా విజయవాడలో ఇప్పటికి బతికున్నాడు కొంతమంది ముత్యాల శోభనాద్రి గారు తమ్ముడు ముత్యాల పాండు వసంతరావు ఇమ్రాను కొంతమంది చనిపోయారండి కొంతమంది ఉన్నారు కానీ పాపం పెద్దవాళ్ళు అయిపోయారు చిన్న కృష్ణ ఉన్నాడు మంగళకృష్ణ ఉన్నాడు ఇంకా మరి కండక్ట్ సుబ్బారావు ఉన్నాడు కొప్పులు ఎంకట ఉన్నాడు ఉన్నారు కొంతమంది ఉన్నారు కానీ పెద్ద వయసు అయిపోయి ఇప్పుడు కొప్పులెంకట ఉన్నాడు పాపం పెద్ద వయసు అయిపోయి నడవలేని పరిస్థితి అలాగే అయినా సరే వీరాభిమానంతో ఎప్పుడు ఫోన్ చేసినా ధర్మాన్ని చక్కగా ఆగిపోయే మాకంతా ఇంకా కాంట్రాక్ట్స్ ఉన్నాయండి అందరితో రాధాబాబుతో ఉన్నాయి రత్నకుమారి గారితో ఉన్నాయి అందరితో ఉన్నాయి గారితో అందరితో ఉన్నాయండి ఎవరిని నేను వ్యతిరేకంగా నన్ను ఏమి ఎవరు కూడా నన్ను చేయరు ఒకవేళ వ్యతిరేకిచ్చినా నాకంటూ నేనేం భయపడేది లేదు నాకు పైన రంగా గారి ఆశీస్సులు ఉన్నంతకాలం ఐ డోంట్ కేర్ ఓకే ఎవరు లెక్ చేసే పని లేదు ఎందుకంటే పైనున్న పెద్దాయన ఆశీస్సులు నాకు ఉన్నాయి సార్ పెద్ద అయిన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి నేను తెలుగు రెండు రాష్ట్రాల్లో నలభై రెండు నియోజకవర్గాల్లో రాధారంగత కమిటీలు ఏర్పాటు చేయగలిగా అది నా గొప్పతనం కాదండి గారి పెట్టిన భిక్షే ఆ మహానుభావుడు జెండా ఇచ్చుకుని బుధాన్ని తిరిగాను కాబట్టి ఇంకొకటి మాత్రం వాస్తుంది సార్ ధర్మనాయుడు గారు నేను ఈ రోజు వరకు నా సొంత డబ్బులే ఖర్చు పెట్టుకున్నాను కానీ ఎవరి దగ్గర కూడా చేయిజాచి అర్ధనా పెళ్ళి ఆశించాల నా కష్టార్జితంతో పది రూపాయలు సంపాదిస్తే రెండు రూపాయలు రంగా గారి కార్యక్రమాలు ఖర్చు పెడతాయి ఎందుకంటే ఆయన అంటే నాకు వీరాభిమానం చచ్చేంత అభిమానం ప్రాణం రంగాగారి అంటే నాకు ఇవాళ ఈ స్థాయికి నేను ఉండి మీ ముందు నన్ను ఈ విధంగా మీరు కూర్చుని ఆయన ఇంట్రెస్ట్ స్థాయికి లేనంటే నాకు ఆ మహానుభావుడి పెట్టిన భిక్షే కదా సార్ రంగాగారు పెట్టిన భిక్షే బుల్లెట్ ధర్మ అంటే రంగా రంగాగారు అంటే బుల్లెట్ ధర్మ అంటే ఇప్పటికీ మీరు విజయవాడ లో ఉన్నటువంటి రంగా గారితో ఉన్నటువంటి పాత ఆయన అనుచరులు కానీ సన్నిహితులు కానీ అభిమానులు కానీ వాళ్ళందరితోటి ఎప్పుడన్నా కలుస్తావు పలకరిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు రంగాగారు అనుచరులు ఉన్న ములప్పుడు నాగేశ్వరరావు ఉన్నారు కృష్ణ నాకు అత్యంత ఆప్తులు ములపూడి నాయసరావు ఏంటి ములపూడి నవరంగ ఏంటి మరి ఆడపా ప్రతాప్ ఏంటి మరి ఈడు ఉన్నాడండి మరి చాలా మంది ఉన్నారండి మా ఒకళ్ళనిక వేలు పెట్టి చూసుకుంటే లక్ష వేల మంది ఉన్నారు రంగాగారు ఎమ్మెల్యే అందరూ పేరు పేరు సమయాన్ని గుర్తురాలైపోయినా ఇప్పుడు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా నా ఉంటారు ఎప్పుడు కూడా ధర్మా నా ధర్మాన్ని నాతో మా ఉంటారు కరీ గౌరీ అని కానీ మరి మొన్నటిదాకా బోనా అమ్మ గారితో తిరిగేవాడు మా కాపు నాయకుడు అని చెప్పుకుంటా ఉంటారు కొంతమంది మా వాళ్ళందరూ కూడా ఉన్నారు అయితే ఇప్పుడు మా బాబీ ఒక ఆయన ఉన్నారండి ఈ మా బాబీ గారని గారు అని ఆయన ఒకడు బాగా అందరిని మొబిలైజ్ చేసుకొస్తాడు ఇప్పుడు డిసెంబర్ ఇరవై ఆరు రంగా గారు వర్ధంతికి ఒక జీవిత కూడా తయారు చేస్తున్నాడు ఆయన ఓకే బాబీ గారు మాతో అందరు కూడా ఎవరెవరు రంగా గారితో తిరిగారు వాళ్ళందరూ కూడా జీవిత చిత్రం రాస్తున్నాడు ఆయన బాబీ గారు నా ఇంటర్వ్యూ కూడా ఉంటుందని అడిగాడు తప్పకుండా వచ్చిస్తాను అన్నాను కానీ ధర్మగారు ఎప్పుడన్నా ఈ విజయవాడ మహానగరంలో ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఐదు మధ్యంతర ఎన్నికల్లో ఎన్టీ రామారావు గారు ప్రభంజనాన్ని తట్టుకొని గెలిచాడు అంటే ఎన్టీ రామారావు గారి మీద గెలిచినట్టే ఒంగటి మోహనంగా గారు హండ్రెడ్ పర్సెంట్ గెలిచినటువంటి ఇరవై ఇరవై ఐదు మంది శాసనసభ్యులు గారు ఒకళ్ళు కాంగ్రెస్లో అంటే రంగాగారు ఎన్టీఆర్ గారి మీద గెలిచాడు అందులో డౌట్ లేదు ఆ అనాలిసిస్ ప్రకారం అలాంటి ఆ మహానేత వారసత్వంగా ఈరోజు ఎవరూ కూడా ఆ కుటుంబీకులు ఆ బెజవాడ మహానగరంలో ఎమ్మెల్యేలుగా లేకపోవటం ఆయన అనుచరులందరూ ఆయన 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 నమ్ముకున్నటువంటి మీలాంటి వాళ్ళందరూ కూడా దిక్కుతోచని స్థితిలో రాజకీయంగా కనుమరు తలుచుకుంటే ఇప్పుడు బాధేస్తా చాలా బాధేస్తుంది సార్ నిజంగా ఆ రంగాగారు లేని లోటు మాకు కళ్ళ కనబడుతుంది ఆ మహానుభావుడు అంటే మాకు ఈ దుస్థితి ఉండేది కాదు కదా ఆయన లేని లోటు లోటే కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టుగా మరి ఆయన కుమారుడు ఏకైక వారసుడు రాధాబాబు ఉన్నారు రాధాబాబు పాపం ఈ మధ్యనే అతను కొంచెం యాక్టివ్గా పాపం తిరుగుతూ ఉంటాడు ఈ మధ్యనే పాపం అతను కొంచెం ఆర్టిస్ట్కి రావటం నేనే వెళ్ళి పరామర్శించటం తర్వాత బాబాయ్ తగారు రెండు ఒకసారి అంటే మొన్న వెళ్ళి పరామర్శించడం జరిగిందండి త్వరగానే కోలుకున్నాడు ఒక స్టంట్ పడింది ప్రమాదం ఏం లేదు మరి ఆయన ఆశయాలని మళ్ళీ ప్రజల్లో తీసుకెళ్తాడని మీ అందరం కూడా ఆశిస్తున్నాం కాలమేనా వేస్తుంది పైన రంగా గారు ఎవరిని పంపిస్తారు అనేది ఆయన నిర్ణయం రంగా కానీ నాకు ఇక్కడ రంగాగారితోటి తిరిగిన వ్యక్తులు కానీ ఆయన అనుచరు వ్యక్తులు అనుచరుగణంగా ఉన్న వ్యక్తులు కానీ ఇలాంటి పెద్ద వాళ్ళు ఎవరు కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఈ తరం వారసులను కలిపే ప్రయత్నం ఎందుకు చేయలేకపోయారు సార్ నేను ఒకసారి రెండుసార్లు ప్రయత్నం చేయడం జరిగింది ఏం చేశారు ఓపెన్గా ఎందుకంటే ఈరోజు రెండు రాష్ట్రాలు ఉన్నట్టు రంగగారు గారు తెలియాలి ముందు ఆ కుటుంబంలో ఉన్న అన్నదమ్ములందరూ ఒక తాటి మీదకి వస్తేనే కదా అవును అవును అట్లీస్ట్ పెద్ద ఆశయాలు సాధించుకోవాలని వాళ్ళకి కనిపించినప్పుడు వాళ్ళు రావాలి కదా ఒక తాటి మీదకి మీలాంటివి ఎందుకు ఏంటి ఏం జరుగుతుంది మీరు అడిగింది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ ఉన్నది వాస్తవంగా ఓపెన్గా చెప్పండి ఈరోజు ఈ వయసులో మీరు ఓపెన్గా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది తప్పకుండా సార్ నేను రంగా గారి మీద ప్రమాణం చేసి చెప్తున్నానండి ఈ మధ్య కాలంలోనే మరి వంగవీటి నారాయణరావు గారు అబ్బాయి వంగవీటి నరేంద్ర విజయవాడ వచ్చారు ఆయన వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ఆయన అలాగా ఉన్నా కూడా నేను వెళ్ళి ఆయన మద్దతుగా బాసటగా నిలిచాను ఆయన కూడా నేను సపోర్ట్ తిరిగి కొన్ని విగ్రహాలు ఓపెనింగ్ కానీ కొన్ని చేసాను ఏదైతే వంగవీటి వాళ్ళకే చేశా కానీ వంగవీటి చతురు మాత్రం చేయలే అవును వంగవీటి కుటుంబ సభ్యులకే చేశా వాళ్ళ అన్నదములు వాళ్ళు పడబోతే దాన్ని నేనేం చేయలేను అంతే కదా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులుగా నేను చేశాను మరి రాధ శంతనకుమారి చేసాం రాధా ప్రజారాజ్యంలో ఇంటింటి తిరిగానండి నాకు కూడా బొట్లు పెట్టించాడు రాధా ఓకే రాధాబాబు మచిలీపట్నం నుంచి వైసీపీలో ఉంటే బందర్ నుంచే కాంగ్రెస్ జెండా ఇక్కడ పోతే వైసీపీ జెండా పట్టు తిరగాల్సి వచ్చేది ఎందుకంటే కుటుంబ సభ్యుడిగా వాళ్ళకి సపోర్ట్గా ఉండటం కోసం రాధాబాబు వైసీపీలో పోటీ చేసినప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ పద్నాలుగు ఎలక్షన్ నేను మచిలీపట్నంలో కాంగ్రెస్ నాయకుడిని మరి చిరంజీవి గారిని బయటే ఇంకా అక్కడ పద్నాలుగులో కాంగ్రెస్ ఇక్కడికి చేసే అబ్బాయి అని ఇక్కడికి వచ్చి వైసీపీ అనకా ప్రచారం తిరిగామండి అదేలేండి అలా ప్రజారాజ్యంలో మాత్రం రాధాబాబు బాగా తిరిగానండి ఒక ఒక పన్నెండు రోజులు పద్నాలుగు రోజులు తిరిగా నాకు రోళ్లతో వచ్చి నాకు అకాడమన్స్ ఏర్పాటు చేశారు వాళ్ళు ఓకే ఏర్పాటు చేసి రూమ్లు అయితే ఏర్పాటు చేశారు చేశాను మీరు అన్నట్టుగానే తర్వాత ఈ నరేంద్ర వచ్చిందని నరేంద్ర చేశారు శంతన్ కుమార్కి అయితే అసలు మాములుగా చేయలేదు నేనంటూ వంగవీటి కుటుంబానికి ఎక్కువ సేవ అంటూ చేసింది వంగవీటి శోభనాథ్ చలపతిరావు గారు మా అన్నగారే రంగా గారి తర్వాత మరో అన్నగారైనా చలపతిరావు గారికి చేశాను నేను ఎక్కువ సేవ ఉయ్యూరు బంద నుంచి ఉయ్యూరు మాకు ముప్పై ఐదు నలభై కిలోమీటర్ల లోపే అరగంటలో వచ్చేవాళ్ళం శంతరం మాకు అచ్చుడు బందల్లో ఉండంగా ఈ రోజు కూడా బాగానే ఉండదు ఈ రోజు కూడా లేదండి మా సంతనకి మాకు చిన్న బాధ ఏంటంటే మధ్యలో మమ్మల్ని వదిలేసి వెళ్ళాడు ఒక చిన్న బాధ తప్ప శంతం మీద కానీ వాళ్ళ కుటుంబం మీద మేము ఎప్పుడు ద్వేషం కానీ ఇప్పుడు ఇప్పుడు నేను అదే పాయింట్కి వస్తాను బులేధ గారు వంగవీటి శంతన్ కుమార్ గారు అంటే ఈ రోజుకి కూడా కథలు కథలుగా చెప్పుకుంటారు బెజవాడలో రంగా గారు రాధాగారు పెద్ద రాధాగారితో పోలుస్తారు ఆయన్ని అంటే ఏంటి సార్ ఆయన అంత ఫైర్ బ్రాండ్ చాలా ఫైర్ బ్రాండ్ నిదానం ఉంది ఓర్పు ఉంది కోపం ఉంది రౌద్రం ఉంది అన్నీ ఉండే శాంతన్ కుమార్తో పక్క నుండి తిరిగి ఆయనతో కేసుల్లో ఉండగా నేను కూడా ఐదారు కేసుల్లో బుక్ అయ్యా శత్రువులు ఆయన్ని దగ్గరకు కూడా రాలేరు బెజవాడలో అని అంటారు ఏంటి రాలేరు వాస్తవం ఎందుకంటే ఇప్పుడు రంగా గారి కళ్ళు ఎంగ చూస్తేనే ఒక పులి గాండ్రి నుంచి ఎలా వచ్చేదో ఆయన ఎంగ చూస్తే మరి కుమార్ని చూసినా కూడా అలాగే భయపడేవాళ్ళు శత్రువులకు కూడా శంతన కుమార్ పేరు చెప్తే అంత ఫైర్ బ్రాండ్ కానీ మీరు అన్నట్టుగానే మరి ఇంత ఉండి ఇంత నేను ఆడతో మమేకమే వాళ్ళ కుటుంబ సభ్యులు మీరు ఏకం చేయలేకపోరు అన్నారు కదా అవును నేను నా ప్రయత్నం ఏంటంటే ఈ యొక్క వంగవ నరేంద్ర గారు తిరిగినప్పుడే నేను ఒకసారి రాధాబాబుతో బాబు ఇలా అందరూ విడివిడిగా ఉండే కానీ అందరూ తాటి మీదకి వస్తే బాగుంటుంది నువ్వు చెప్పావులే బాబాయ్ నీ పన్ను చూసుకో బాబాయ్ అన్నాడు ఎవరు రాధాబాబు అవునా రాధాబాబు చాలా బాధేసింది ఏంటంటే నన్ను వేతిరంగ ఏం మాట్లాడాలా అలాంటివి నువ్వు మాట్లాడొద్దు బాబాయ్ అన్నాడు దయచేసి ఇక ఇక రాధాబాబు అలా అన్నాడు నరేంద్ర ఏమో ఇక సరే సరే అసలు అలాంటి ట్రాఫిక్ నువ్వు దగ్గర నా దగ్గర తేవద్దు బాబే దయచేసి అన్నాడు శంతన్ కూడా చెప్పా శంతను మరి ఏంటి మొదటి నుంచి అన్నదమ్ములు ఐదు ఏళ్ళు ఉంటేనే మనం బలంగా అదే కదా నేను సిద్ధంగా ఉన్నా ఆడు సిద్ధంగా లేనప్పుడు నన్ను ఏం చెప్పు చెప్పన్నాడు ఎవరు శంతన్ గారా శంత నేను చేయటం సిద్ధమే ధర్మ వాళ్ళే నన్ను దూరంగా పెడితే నాకేం అవసరం నేను వెళ్ళి ఒకళ్ళు కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం నాకు లేదన్నాడు వాస్తవం అతను చెప్పేది కూడా మరి మిగతా వీళ్ళిద్దరే అంటారు మేఘనాథ్ గారు మేఘనాథ్ శ్రీనివాస్ అంత మేఘనాథ్ పాపం అంత రాజకీయంగా ఏం లేదు కాని అండి పాపం అతను ఇప్పుడు వైజాగ్లో సెటిల్ అయ్యాడు పాపం అతని కుటుంబ సభ్యులతో అతను పరమ చేసుకుంటున్నాడు శ్రీనివాస ప్రసాదే మరి ఇప్పుడు తల్లి మా వదిన గారు చలపతిరావు గారు భార్య మరి వాళ్ళ కుటుంబ సభ్యుడి వాళ్ళ ఇంట్లో ఎక్కువ తిరిగానండి నేను వాళ్ళ అక్క శ్రీదేవి పెట్టిన బోయినం తిన్నా నేను ఓకే మా చలపత్రా గారు అన్నయ్య గారు భార్య వదిిన గారు పెట్టిన భోయినం తిన్నా ఎలక్షన్ లో అయ్యా ముందు క్యాంపెయిన్ గెలు తిరిగా ముందు భోజనాలు చేయండి అని మాకు బోయినాలు పెట్టి అప్పుడు కి వెళ్ళేవాళ్ళం చలపత్ర గారికి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు గెలిపిస్తాయి నలభై రోజులు తిరిగానండి నేను మొత్తం వాడు వాడు ఇంటింటికి తిరిగాం నేను అయితే భారీగా తిరిగితే ఒక నాకు దశలో పోలీసులు మీరు తెరేటాకి వెళ్ళేదని అబ్జెక్షన్ పెడితే అయినా సరే శంతను ముండికి వెళ్తానని పోలీసులు నా బుల్లెట్ టైర్ పోటీ ఇచ్చాడు శంతనే ధర్మాన కంగారు పడమాక కొడుకు సంగ తర్వాత చూద్దాం అన్నాడు అనేసి గవ్వ టైర్ ఓడి తీసేసి అరగంటలో టైర్ పంచర్ వేసుకొచ్చాడు శంతనే అవాకు ఏంటి శంతన నేను వాటర్ బిల్ మెకానిజం తెలుసుగా నాకు ధర్మ అన్నాడు అప్పుడు నాకు తెలియదు నేను వాటర్ బిల్ నేర్చుకున్నాను నాకు అన్నీ తెలుసు అన్నాడు వాస్తవంగా శంతను డ్రైవింగ్లో మనం అందరం యాభైలో ఉంటే మనోడు వందలు వెళ్ళిపోతాడు దొరకడు పిచ్చి కూడా దొరకడు ఎక్కడ ఇప్పుడు అంటే శంతన్ గారితోటి దగ్గరగా మీరు కలిసి ట్రావెల్ చేశారు కాబట్టి తెలుసు కేసులు కూడా ఉన్నా ఆయన గురించి ఒక మంచి ఒక ఇన్సిడెంట్ అంటే ఒక ఫైర్ ఇన్సిడెంట్ రంగా గారి అభిమానుల్ని హాని సాటిస్ఫై ఒక ఫైర్ ఇన్సిడెంట్ చెప్పండి ఆయన ఫైటింగ్ చేసే క్రమంలో మేము ఒకసారి భీమవరం వెళ్తున్నాం శంతను నేను ఈ ముదినేపల్లి బండి కన్న బాబా అని ఈ మధ్యనే రీసెంట్ చనిపోయాడు మొత్తం ఒక పదిహేను కారుల ర్యాలీతో శంతన మమ్మల్ని అక్కడ ఆహ్వానించారు రంగాగారి విగ్రహ ఆవిష్కరణకి అక్కడ ఎస్సీ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం గొడవ గారిది విగ్రహం ఆళ్ళు పాలగొట్టయితే అంబేద్కర్ విగ్రహం వీళ్ళు పాలుగొట్టేశారు అయ్యో అట్లా దాని మీద అప్పుడు జరిగితే పెద్దలందరూ మళ్ళీ కూర్చొని పరిష్కారం చేసి మళ్ళీ రెండు విగ్రహాలు ఇద్దరితో కట్టించారు ఓకే అప్పుడు ఆ విగ్రహాలు ఓపెనింగ్కి శంతను తీసుకెళ్లారు శంతను తీసుకెళ్ళి అసలు ప్రతి ఒక్కళ్ళు ఎస్సీ దా సామాజిక వర్గం అయితే అన్న పొరపాటు జరిపోయింది ఏం పర్లేదు తమ్ముడు చిన్న చిన్న పొరపాటు జరుపుతాం ఇట్లాంటి వాళ్ళు మీరు పడద్దని వాళ్ళందరినీ అక్కుని చేర్చుకొని ఆ ఒక్క ఊరేగింపు వాళ్ళు పెట్టి దళిత సోదరులు అండి ఆ ఒక్క విగ్రహం ఓపెనింగ్ వాళ్ళే ముందుండి మరి శంతనికి బ్రహ్మరథం పెట్టారు అందులో ప్రత్యక్ష సాక్షి నన్ను కూడా మా ధర్మ మాకు మొదటి నుంచి మా కుటుంబ సభ్యుడు చైతన్యంలో నటించారు ధర్మాన్ని శంతనే పరిచయం చేసి అతని పక్కనే నాకు కూడా స్థానం కల్పించి ఇద్దరం కలిపి మీటింగ్లు చెప్పడం తర్వాత మచిలీపట్నంలో మొన్నై మధ్యనే రంగార విగ్రహం కట్టారు సుమారు ఒక రెండు మూడేళ్ల క్రితం వట్ల మన్నాళ్ళలో గోపి అని శ్రీనివాస్ అని మరి గరికిపాటి బాలాజీ అని కొంతమంది గోపి టెంట్ అవసరం వడ్ల మన్నాళ్ళు బాగా ఫేమస్ వాళ్ళు అక్కడ రంగాగారి విగ్రహాన్ని పెట్టి సంతంతో ఓపెన్ చేయించారండి ఈ మధ్య కాలంలో సుమారు ఒక మూడు నాలుగు సంవత్సరాలు దాని ముఖ్య అతిథిగా నన్ను కూడా ఆహ్వానించారు శంతను చూసి వాటేసుకుని కళ్ళం నీళ్లు పెట్టుకున్నాడు ధర్మ మీ అందరిని వదులుకొని నేను తప్పు చేశాను చాలా బాధపడుతున్నాను అది కళ్ళమ నీళ్లు నేను ఎప్పుడు సోళ్ళ శంతే ఆ రోజు నా స్టేజీ మీద నీళ్ళు నేను చూసి చాలా చలించిపోయాను నేను శంతను చాలా హారిబుల్ అనమాట ఈ తరం వంగవీటి వారసుల్ని కలపాలనుకున్నటువంటి బులేట్ ధర్మ గారి కళ కలగానే మిగిలిపోయింది నేను ఎప్పటికైనా కూడా నేను సాధిస్తానేమో అని నాకు ఒక చిన్న ఆశ నాకు ఆ రంగానే ఆశీస్సులు ఉంటే వీళ్ళ అన్నదమ్ములందరిన కలిపి ఇవాళ ఒక రాష్ట్రంలో వీళ్ళ అన్నదమ్ములే కలిసి ఉంటేనండి యదార్థం చెప్తున్నాను శాసించే స్థాయికి వెళ్ళాలి వంగవీటి వాళ్ళు ఇవాళ అడుక్కునే స్థాయికి వెళ్ళిపోయాం నాకు చాలా దౌర్భాగ్యం బాధేస్తుంది రాజకీయంగా రాజకీయంగా అయ్యా మీకు ఎన్ని కావాలి సీట్లు మీ ప్రాబల్యం ఉంది రాష్ట్రంలో ఇవాళ వంగవీటు అంటే ఒక రోమాలు రెక్క కదా సార్ అందు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కూడా ఎవరు కాదంటారండి నేను ఎక్కడో అట్టడుగులు ఉన్నాడు నేను శ్రీకాకుళం విజయనగరం వెళ్తే ఆందోళన వలసలో నాకు బ్రహ్మరాధం పెట్టారు మరి నేను ఎవరిని ఆఫరాలు ఒక గారి అభిమాని మాత్రమే మరి ఆ అట్ట అభిమాని నన్ను గౌరవించినప్పుడు మరి వంగవీటి కుటుంబ సభ్యులను నెత్తిని పెట్టుకోరండి వీళ్ళందరూ కానీ ఐక్యతగా ఉండాలి ఉండి రాష్ట్రాన్ని శాసించే స్థాయికి అదగాలనేది నాకు చిరకాల కోరిక అప్పుడు ప్రభుత్వాలు ఎవరైనా కానీ మీకు ఎన్ని సీట్లు కావాలి బాబు అని వచ్చి అడగాలనేది నా కోరిక ఇవాళ నా సీట్ ఏంటని అడుక్కునే స్థాయికి వెళ్ళామని బాధ వేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆ ఒక్క రంగాగారి కుటుంబానికి రంగాగారి అనుచరులకి మాలంట వాళ్ళకి తగిన న్యాయం చేయాలని చేస్తారని మేము అనుకుంటున్నాం కాలమే నిర్ణయిస్తుంది పైన రంగాగారే నడిపించుకుంటారనేది మా యొక్క చిరు ఆశ ఇప్పుడు ధర్మారావు గారు జనసేన పార్టీలో ఏ పదవులు ఉన్నారు నేను పదవులకి అయితే నేను వెళ్ళలేదండి ఓకే నన్ను ఆ రోజు నా నాదేళ్ల మనోహర్ గారి ద్వారా నేను పవన్ కళ్యాణ్ నా కండువా గప్పారు నాతో మాట్లాడారు పిఠాపురం కూడా మీకు క్యాంపెయిన్ చేస్తాను సార్ అన్నయ్య గారు చేశాను అన్న అవునా వెరీ గుడ్ థ్యాంక్ యూ అయితే తర్వాత అన్నారు అలా కాలక్రమేణా అలా జరిగిపోయింది నేనైతే ఏ పదవిలోనూ ఇంతవరకు ఏ పదవి లేదు నాకు నాకున్నది ఏకైక పదవి రాధారంగ మండలి ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిగా పదకొండు మందితో నేను రిజిస్ట్రేషన్ చేశానండి ఓ ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడిగా బుల్లెట్ ధర్మ రెండు రాష్ట్రాలకి ఓకే ఉపాధ్యక్షులుగా మాల మాదిగ సామాజిక వర్గాలను వేసుకున్నానండి సేలం ధనరాజు మరి సుధాకర్ లింగాల సుధాకర్ బాబు వీళ్ళిద్దరూ ఎస్సీ మాల మాదిగ సామాజిక వర్గం అలాగే జాయింట్ అధ్యక్షులు జనరల్ సెక్రటరీగా ఒక యాదవ్ కులానికి చెందిన చరిత కార్తిక్ యాదవ్ మంగళి సాకలి అన్ని కులాలను కలిపి నేను ఒక ఇద్దరు మహిళలు కూడా తీసుకున్నా ఇద్దరు మహిళలు కూడా స్థానం కల్పించాలని అందులో అమిరెడ్డి రజినీ అని అంగవికాలు అంటే వేరాభిమానం పెరికి సంఘం నాయకురాలు ఆవిడ ఆవిడ్ని మరి సమ్మిట పుష్పావతి అని ఒక కాపు సామాజిక వారికి ఇద్దరిని వేసానండి ఇట్లా అన్ని కులాలు కలిపి ఒక బ్రాహ్మణులు అతను పివి కుమార్ అని ట్రెజరర్గా గేశా అన్ని కులాలను కలిపి పదకొండు మందితో రిజిస్ట్రేషన్ చేసి తొమ్మిది మంది ఇతర కులసులు ముగ్గు ఎనిమిది మంది ఇతర కులసులు ముగ్గురు కాపులను పెట్టానండి ఓకే పదకొండు మందితో నేను రిజిస్ట్రేషన్ చేసి ఇవాళ ఆంధ్ర తెలంగాణ రాధారంగతర అధ్యక్షుడుగా ఆ మహానుభావుడి ఆశయాలని ప్రజల్లో తీసుకెళ్తూ నేను ముందుకెళ్తూ ఆ ఒక్క పదవే నాకు ఉన్నది కానీ వేరే పదవులు నాకు లేవు నాకు ఏ పదవులు నేను ఆశించలేదు కాలమే నిర్ణయిస్తుంది మరి పైన రంగాగారి ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి కాబట్టి ఆయన నాకు ఏదో చేస్తాడని రంగా గారి మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను కానీ నేను ఆ పదవి కావాలి ఈ పదవి కావాలి నేను ఎవరి వెనకాల చేతులు కట్టుకుని నేను వాళ్ళ చుట్టూ తిరిగే అవకాశం లేదు కాదు మీరు అడిగినట్టుగా ఇటీవలే మా కుర్రోళ్ళు నా కమిటీ సభ్యులు ఎంతకాలం మనం ముప్పై ఏళ్ళ నుంచి నువ్వు పల్లకిలు మోస్తున్నావు ముసలం అయిపోతున్నావు మనం దానికంటూ ఒక ఇది ఉండాలి బాబాయ్ అనయ్య మరి మీరు వెనకాల మేము ఉన్నాం నమ్మకం మాకు కూడా కొద్దో గొప్ప న్యాయం జరగాలి మీకు ఏదైనా పదవి వస్తే బాగుండదండి అప్పుడు మొన్న ఈ మధ్యనే ఒక రీసెంట్ గా ఒక పది పదిహేను రోజుల క్రితం మా కమిటీ సభ్యులు బాధ భరించలేక వాళ్ళ అభిమానంతో అప్లికేషన్ ఇచ్చారండి అదే నేను నాదేళ్ళ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అవునా ఓ సార్ ఇది పరిస్థితి నువ్వు అప్లికేషన్ ఇచ్చేవా ధర్మ అన్నాడు నాకు అప్లికేషన్ ఇవ్వాలి ఏంటి నాకు తెలియదు అండి అన్న అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు కదా నువ్వు నోటి బాడ చెప్తే కుదరదు కదా నువ్వు అర్జెంట్గా మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి పిడుగు హరిప్రసాద్ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సి గారికి హరిప్రసాద్ గారికి ఆయనకు ఒక వినత పత్రం ఇవ్వు మరి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వను పవన్ కళ్యాణ్ గారు నా వల్ల ఎక్కడ వద్దన్న నేనున్నానుగా ముందు అక్కడ ఇచ్చిరా అన్నాడు ఆయనకి ఇచ్చిన తర్వాత ఈయన ద్వారా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇస్తాను అలాగే మా మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారు మాకు అచ్చిన ఆప్తుడు ఆయన ఫెషర్మన్ కమ్యూనిటీ అయినా నా యొక్క కృషి పట్టుదల ఆయనే డెబ్బై ఏడో జయంతి స్వయంగా చెప్పాడు బుల్లెట్ ధర్మ గారు రాష్ట్రంలో సుడికాయలు పర్యటన చేశారు ఎన్నో నియోజకవర్గాలు చేశారు నా గెలుపుకి సొంత సామాజిక వర్గాన్ని కూడా పక్కన పెట్టి నా గెలుపుకి ఎంతో కృషి చేశారని సాక్షాత్తు గనులు ఎక్సైజ్ శాఖ మంత్రులు కొల్లు రవీంద్ర గారే స్వయంగా ఆయన నోట చెప్పిన వీడియోలో వైరల్ అయినాయండి అవును అన్ని చోట్ల కూడా సో మీద అభిమానం ఉందా కృతజ్ఞత బాగుందండి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు గెలవరని చెప్పి ఎన్నికల ముందు ఒక ఛానల్ నన్ను ఇంటర్వో చేస్తే పవన్ కళ్యాణ్ గారు డెబ్బై వేలు పైచీలుతో గెలుస్తారు మచిలీపట్నం బాలసౌరి గారు రెండు లక్షల పై పైచీలుకు మెజార్టీతో గెలుస్తారు కొల్లు రవీంద్ర అయితే వన్ సైడ్ ఓటింగ్ అన్నారు అలాగే ఆయన మధ్యలో నాదేళ్ళ మనోహర్ గారు ఎదురు ఇస్తున్నారు ఎదురు వాళ్ళు ఇస్తున్నారు నాదేళ్ళ మనోహర్ గారు చక్కగా వాళ్ళుగానే వెళ్ళిపోతున్నారు ఆయన వాళ్ళు ఎదురు ఈయన ఎదురీట్లేదు మా రాధారంగ మీద ఆయనకు అండగా ఉన్నాం ఆయన చేయాల్సిన పని లేదన్నాం అలాగే బుద్ధప్రసాద్ గారు ఇబ్బంది అండి వాళ్ళందరూ కూడా గెలవకపోతే ఇప్పుడే మేము సభాముఖం ఛాలెంజ్ చేస్తున్నా అని అన్నాను పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవపోయినా మరి బాలసౌరి గారు రెండు లక్షల పైన గెలవపోయినా నాదేళ్ల మనోహర్ గారు గెలవపోయినా ఎవరు గెలవపోయినా గుండు కొట్టించుకుని అదే పిఠాపురం నడివీధుల్లో ఊరేగుతాను ఛాలెంజ్ సార్ నేను ముద్రగడ పద్నాభం గారి మీద నేను రెడ్డి పద్మనాయుడు సరేలేండి ఇంకా అది తెలియదే ఉంది మీకు మా రెడ్డి పద్మనాభం గారు అంటాం మరి ఆయన మీద ఛాలెంజ్ చేసి నేను ఎలా గెలుస్తావు నేను చూస్తాను అన్నాడు నువ్వు ఎలా ఓడిస్తావు నేను చూస్తాను నేను రాధారంగం మీద తరపున ఉన్నాను ఛాలెంజ్ చేశాను తర్వాత నేను చెప్పిన నేను కూడా కరెక్ట్ అయినాయి అని అందరూ కూడా నన్ను అభినందించడం జరిగిందని సో ఏదైతేనేమి ఆనాటి తరం నుంచి రంగా గారి తరం నుంచి ఈరోజు వరకు కూడా మీ పోరాటం మీరు చేసుకుంటూ వస్తూ ఉన్నారు మీ ఆశయాల మీ రంగా గారి ఆశయాల కోసం మీరు పోరాటం చేస్తూ ఉన్నారు అయితే ఎక్కడా రాజకీయంగా ఒక చిన్న గుర్తింపు కూడా దక్కలేదనేటువంటి వెళితే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు అన్నమాట వాస్తవం వాస్తవం అండి నేనైతే ఇప్పుడు వరకు నేను పదవుల కోసం నేను వెంపర్లాడలేదు రూపాయి కోసం నేను అంతకన్నా లేదు ఇక్కడ భగవంతుడు నాకు ఇచ్చాడు నాకు ఆర్థికంగా నేను భగవంతుడు దేవాలలో పర్వాలేదండి అందుకే ఎవరి దగ్గర కూడా నేను సేవ్ చేసి ఆపలే నాకున్న పది రూపాయలు రూపాయలు రెండు రూపాయలు ఆయన మీద అభిమానంతో ఖర్చు పెట్టుకుంటూ వెళ్తున్నాను నా ఇంట్లో కూడా నా భార్యగా నా పిల్లలు కూడా నా ఇష్టానికి వాళ్ళు వ్యతిరేకించలేదు అవునా వాళ్ళు కూడా ఈ ఆయన మొదటి నుంచి అంతే నన్ను వదిలేశారు వాళ్ళు ఎంత సార్ పిల్లలు మీకు నాకు ఇద్దరు పాపలండి ఓకే ఒక బాబు పెద్ద పాప ఏమో బెంగళూరులో ఉంటారండి విజయవాడ కోలా వాళ్ళకి ఇచ్చాను రెండో పాప ఏమో గుడివేడ దగ్గర బేత కంచెనపల్లి వాళ్ళు అండి మా బావ గారు సుబ్రహ్మణ్యం గారు అని వాళ్ళ అబ్బాయి పెద్ద ఇచ్చాను నాగమహేష్ అని ఇప్పుడు అమెరికాలో ఉంటున్నారు కాలిఫోర్నియాలో ఉంటున్నారు బాబు బాబు ఒక్కడేనండి ప్రభుకుమార్ అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులోనండి జాబ్ చేసుకుని వస్తే చదివించి రాజకీయాలు సెటిల్ చేశారు పిల్లల్ని మాత్రం సెటిల్ నా భార్య కృషి అండి పోనీ నాది మేడం గారి పేరు అండి చలికొండ రమ మొత్తం అంతా రమ ఇండస్ట్రీస్ అంటారు నాది రమ ట్రావెల్స్ రమ బిజినెస్ అన్ని మా మిసెస్ పేరు మీదే రమ నిలయం రమ షాపింగ్ కాంప్లెక్స్ అన్ని ఆవిడ పేరు మీదే సో ఇక మీకు మీకు పొలిటికల్ గా వ్యతిరేకించకుండా ఉండడం కోసం మేడం గారి పేరు పెట్టేశారు అని కాదు ఆవిడ మొదల నుంచి కూడా మనకి ఎందుకు అని మొదల ఆవిడ వ్యతిరేకించేదండి రంగా గారితో తిరుగుతూ ఉంటే ఆవిడ చాలా భయపడిపోయింది కొంచెం కాంట్రవర్సీ ఉండేవాళ్ళు కదా పెళ్ళైన కొత్త కదా రంగా గారు చైతన్య షూటింగ్ అమ్మో వాళ్ళు పెద్ద ఇదంట అదంట అని ఏదో భయపడి మా భార్య అలా కాదమ్మా వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు వాళ్ళకి కొంతమంది ముద్ద వేసేవాళ్ళు అది ఇదని నేను నచ్చ చెప్పుకుంటూ వచ్చేవాడిని తర్వాత 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 రంగారు చనిపోయినాక నేను జైలుకి వెళ్తే ఆవిడ జైలుకి వచ్చేసింది అప్పుడు నా పిల్లోడు చిన్న పిల్ల నాకు పాపం నేను జైలుకి వెళ్తే రంగారు రాసేస్తాడు నా మీద పద్నాలుగు కేసులు అండి జైలుకు వచ్చి కళ్ళం నీళ్లు పెట్టుకుంటే నాకే బాధ అనిపించింది తర్వాత తర్వాత నేను మార్చుకున్నాను ఇలాంటి పరిస్థితి నేను తీసుకురా నీకు ఎప్పుడు అని చెప్పి ఇక నేను అప్పటి నుంచి ఆ కాంట్రవర్సీ లేకుండా కూడా అప్పుడు రంగాగారు రాసిన పద్నాలుగు కేసులు మచిలీపట్నంలో నేను నేనేం చేయలేదండి అంటే కేవలం రంగా గారు తీసిన చైతన్యాలను నటించాను కాబట్టి అది దృష్టిలో పెట్టుకుని నా మీద కేసులు పెట్టారు అప్పట్లో అంత దుర్మార్గంగా ఉండేది దుర్మార్గం ఉండేది నేను ఎలా రంగాగారు చనిపోయారు మా అన్న మా ఆరాధ్య దైవం కొట్లు కట్టేయండి బంధు చేయండి అనే తిరిగానండి ఒక యాభై మంది కుర్రలతో ఎవరి దగ్గర నేను వ్యతిరేకంగా ఎక్కడ చేయాల ఇంకా దాడులు చేయమన్నా బందే ఓన్లీ కొట్లు షాపులు బంద్ చేయమని అడిగినందుకు ఈ రంగగారి సినిమాలో షూటింగ్ నటించాడు వేరాజ్మాని ఒక అక్కస్తో నా మీద కేసులు పెట్టడం జరిగింది సో బుల్ ముఖం మీద మాట్లాడేస్తారు ఓపెన్ గా ఉంచుకోరా అసలు ఏం ఉంచుకునే పని లేదండి ఉంచుకుంటే నాకు కడుపులో ఆగదు సో ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మీ మనస్తత్వం బోలాగునం అయిన మనస్తత్వం ఉందో కొంతమంది శత్రువులు తెచ్చిపెట్లా శత్రువులు తెచ్చినా రంగా గారి వాళ్ళ మనసు కూడా మార్చి నా పక్కన పెట్టేశారు వాళ్ళ శత్రులే నాకు కీడ్ చేయాలని చూసినా కూడా పైన ఉన్నాడుగా మా అన్న ఆశీస్సులు ఉండే కదా సార్ నాకేంటి ఇంకా ఆయనే వాళ్ళని కూడా పక్కన తీసుకొచ్చి కూర్చోబెట్టాడు నా శత్రువులను కూడా ఎంత సార్ ఏజ్ ఎంత మీది ఇప్పుడు నాది అరవై మూడు సార్ సిక్స్టీ త్రీ సో అయినా కూడా ఇంకా ఏదో చెయ్యాలి ఏదో సాధించాలి సాధించాలి సో రాజకీయాల్లో బుల్లెట్ ధర్మారావు గారు ఏం కోరుకుంటున్నారు మీ ఆకాంక్ష ఏంటి నాకు ఆకాంక్ష ఒకటేనండి ఈ వంగవీటి కుటుంబ సభ్యులందరినీ ఒక తాటి మీద తీసుకురావాలి తర్వాత జనసేన మీకు తర్వాత నా ఆశయం నా చివరి ఆశయం ఒకటే రంగా గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారే మరో రంగాగారి లాగా చూసుకుంటున్నా నేను ఓకే ఆయన సీఎం అవ్వాలా నా కోరిక ఇంకా సీఎం నుంచి అలా అలా ప్రైమ్ మినిస్టర్ హోదాలో కూడా వెళ్ళాలని నాకు కోరిక నిజంగా నిజంగా పవన్ కళ్యాణ్ గారిలో మీరు రంగా గారిని చూసుకున్నారు ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేది మీ కోరిక ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అవును వంగవీటి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబం సంబంధించిన వారసులు వారిని కలిసి ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళు ఎమ్మెల్యేలకు అసెంబ్లీలోకి వెళ్ళి వారు కూడా రాజకీయాలు శాసించే స్థాయికి వెళ్ళాలని అదొక కోరిక నా కోరిక నా కోరిక నాకు స్వార్థంతో నేనైతే నాకు నాకు ఒక ఎమ్మెల్యే అవ్వాలి ఒక కోరిక నాకేం లేదండి వాళ్ళ ఆ స్థాయిలో వాళ్ళని చూడాలని నా కోరిక వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ ఉండి వాళ్ళు శాసిస్తే స్థాయికి వెళ్ళాలనేది నా కోరిక వంగవీటి కుటుంబ సభ్యులందరూ ఒక తాటి మీదకి వచ్చి వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా కలిసి మేఘనాథ్ అవనండి శ్రీనివాస్ ప్రసాద్ అవనవ్వండి శంతనండి రాధాబాబు అవనండి నరేంద్ర అవనండి ఈ ఐదుగురు పంచి ఆనాడు అన్నదమ్ములు ఐదుగురు ఎలాగో ఎవరు వాళ్ళు ఎవరు రంగాగారు అన్నదమ్ములు ఐదుగురు వంగవీటి కోటేశ్వరరావు గారు వంగవీటి నారాయణరావు గారు వంగవీటి శోభనాథలపతిరావు గారు వంగవీటి రాధాబాబు గారు వంగవీటి మోహన్ రంగా గారు ఈ ఐదుగురు అన్నదమ్ముల్లాగా మరి శంతన్ కానీ రాధాబాబు కానీ నరేంద్ర కానీ మేఘనాథ్ కానీ శ్రీనివాసరావు ఇదే ఐదు ఐదు అన్నదమ్ములు కూడా కలిసి ఉండాలనేదే నా ఆశయం నాకు తపన నా కోరిక కూడా మరి వాళ్ళకు కూడా నేను నా నేను వరకు నేను మలుచుకుంటూ వస్తున్నాను ఇక కాలమే నిర్ణయించి ఇక రంగా గారే వాళ్ళ మనసులో కలిగేలే చేస్తారని ఒక ఆశ ఈ అందరూ వాళ్ళందరూ మిమ్మల్ని బాబాయిని పిలుస్తారు బాబాయిని అందరూ పిలుస్తారు శంతన్ మాత్రం మీ ఇద్దరు బాగా అత్యంత ఆప్తులుగా తిరిగాం కాబట్టి శంతన్ ఒకటే ఏజ్ కూడా మీకు పెద్ద డిఫరెన్స్ లేదు ఆయనకి మీకు ఆయన మీకన్నా ఒక నాలుగైదు చిన్న అంతే ఒక ధర్మ బాబాయ్ ముందు కలవండా ధర్మ బాబాయ్ చెప్పారా అంటాడు ఈయన అనకపోయినా ఆళ్ళు చెప్తాడు శంతన్ మాత్రం మొదటి నుంచి బాగా తిరిగామండి ఇద్దరం ధర్మారావు గారు ఈరోజు బెజవాడలో మల్లాది విష్ణు గారు ఆయన టూ టైమ్స్ ఎమ్మెల్యే చేశారు అవున బోండమ్మ గారు రెండు సార్లు ఎమ్మెల్యే సరే వీళ్ళిద్దరు కూడా వంగవీటి మోహన్ రంగ వెంట జెండాలు పట్టుకొని తిరిగేవాళ్ళు అని అంటారు ఏంటి సార్ అది సార్ చెట్టు పేరు చెప్పి కాయలు వాళ్ళు అనేది సామెత ఉన్నాం కదా అవును ఆ టైపే సార్ ఎవరు ఇప్పుడు మల్లాది విష్ణు గారు ఉన్నాడు మరి రంగాగారు ఎన్నంటే తిరిగాడు ఏం పీకాడండి ఆయన రంగాగారు జిల్లా పేరు పెట్టి వైసీపీలో ఉండి అడగలేకపోయాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వు వెళ్ళి మా అన్న ఎందుకు నువ్వు జిల్లా పేరు పెడతలా నేను రాజీనామా చేస్తాను ఎందుకు అడగలేపోయాడు విష్ణుగారు నేను సూటికి అడుగుతున్నా విష్ణుగారిని ఎందుకు అడగలేపోయాడు మాకు అక్కడ చాలా బాధ కలిగింది సార్ బాండవమ్మ గారు అయితే మరి ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన అడిగాడు అనుకోండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఇక గుర్తుంచుకునేది ఎవరు ఉంటారు ఇవాళ అడగాలి అడిగితే ఇవాళ అడగాలి ఇప్పుడు ఇప్పుడు బాండవమ్మ గారు ఆయన ప్రయత్నం ఆయన చేయాలి ఆయన నా వంతుగా గత రెండు నెలల క్రితం ముప్పై ఏడు కమిటీలు సభ్యులతో ముప్పై ఏడు కార్లతో రెండు వందల యాభై మందితో మన బాలసౌరి గారు మా మచిలీపట్నం ఎంపీ గారికి మరి జనసేన పార్టీ ఆఫీసు మంగళగిరిలో నేను ఆయన వినతపత్రం ఇచ్చి చరిత్ర సృష్టించా రంగాగారి జిల్లా పేరు పెట్టాలి మీకు మెమోరాన్ ఇస్తున్నాం రాధారంగ మిత్రమండలి మా కోరిక అనేది మెమోరాన్ ఇచ్చామండి అలాగే మరి మా మచిలీపట్నం కుల్రవేంద్ర గారు కూడా ఇవ్వాలి త్వరలో ఇలా వీళ్ళందరూ కూడా ఇచ్చి మరి రంగాగారి జిల్లాకి విజయవాడకు పెట్టేశారు ఎన్టీఆర్ అని అవును మేము ఎన్టీ రామారావు గారిని వ్యతిరేకించట్లా ఎన్టీ రామారావు గారు మా మచిలీపట్నానికి కోతవేడి దూరం పదిహేను కిలోమీటర్ దూరం నిమ్మకూరులో పుట్టాడు ఓకే మచి పైగా గుడివాడు ఎమ్మెల్యే గెలిచారు అవును గుడివాడ ఎమ్మెల్యే చేశారుగా అవును మరి అలాంటప్పుడు మచిలీపట్నాన్ని పెడితే గౌరవంగా ఉంటుంది అప్పుడు పాపం ఏ మాట కామాట బాగుండావు మా బొద్దా ఎంకన్నా కన్నా ఈ మరి బోడే ప్రసాద్ గారు లాంటి వాడు కొంతమంది వ్యతిరేకించారు ఇక్కడ ఎన్టీఆర్ కాదు ఇక్కడ వంగవీటి మోహన్ రంగ జిల్లా పేరు పెట్టాలి మచిలీపట్నానికి ఎన్టీఆర్ పెట్టడని వాడు సపోర్ట్ చేశారండి మరి అలా పెట్టుంటే బ్రహ్మాండంగా ఉండేది కావాలని రంగాగారి అభిమానులు నిరుత్సాహపరిచి వాళ్ళ కోపానికి బలైపోయింది వైసీపీ ప్రభుత్వం రంగాగారి జిల్లా పేరు పెట్టలేదుగా మేము అన్ని చోట్ల అదే వినాదంతో తీసుకెళ్ళామండి అన్ని చోట్ల కూడా ఆ వినాదం సక్సెస్ అయ్యాం రంగాగారి అభిమానులు కోటిన్నర పైన ఉన్నారండి అభిమానులు అన్ని కులాల్లో కలిపి రాష్ట్రంలో పైగా ఉన్నారు నాకు తెలిసి వాళ్ళందరూ ఆవేదన ధర్మాగారి ఏంటి పెట్టలేదని అడుగుతూ ఉంటే బాధ వేసేది నాకు కూడా సరే మల్లాది విష్ణు గారు రంగగారి దగ్గర ఏం చేసేవారు పని రంగాగారు ఏ పని చెప్తే ఆ పని చేసేవాళ్ళు అండి డ్రైవర్ గా చేసారు ఎప్పుడు ఆ డ్రైవర్ కంటే మరి కారు ఒకసారి లేకపోతే తీసేవాడు ఆయన బామ్మ శనిబాటి సీను గారు కూడా తీసుకెళ్లే ఓకే బావగారు అంటే ఆయనకి అభిమానమే గారు కూడా ఓకే ఆయన ఒక ఒంటరిగా కూడా తీసుకెళ్ళిన ఫోటోలు నేనే పెట్టా ఓకే శనిబాటి శ్రీను గారు నాలుగు బావగారిని ఒక మఫ్లర్ పెట్టుకుని సింగల్ గా తీసుకెళ్లి వీడియోలు నాకు దొరికితే నేను పెట్టినవి ఉన్నాయి వైరల్ అట్లా వాళ్ళు కూడా మలాది విష్ణు గారు కానీ కూడా ఆయన దగ్గర బాగా నమ్మకంగా చేసేవాడు ఆయన కార్దీయమన్నా ఏ పని ఉన్నా తూచే తప్పకుండా చేయాలి ఇక అధినాయకుడు శాసిస్తే తప్పదు కదా సార్ అవును మరి అలా చేసేవాడు కానీ బాధ ఏంటంటే ఆయన వైసీపీలో ఉండి అధికారంలో ఉండి రంగాకద్ జిల్లా పేరు పడి ఎక్కడ నోరెత్తి మాట మాకు అదే బాధ కలిగింది అదే అదేమన్నా అంటే ఆయన ఒక షాడీస్ట్ ఆయన నే అంతా మాకే అసలు వస్తుందని మేము మాట్లాడలేదు అంటాడు ఇంకా అలా భయపడేవాడు నువ్వు ఎమ్మెల్యే ఎందుకండే మల్లాది విష్ణుగారు మరి అంతే ఎందుకని నువ్వు పెట్టి వాళ్ళు పెరిగింది ఎవరో రంగాగారి పునివేగా నువ్వు వాళ్ళ ఆ స్థాయిలో ఉన్నావు ఆయన వెంట తిరిగి అని చూడగా రంగాగారు వెనకాల తిరగబట్టేగా మల్లాది విష్ణుగారు అనేది ఒక పేరు మరి నువ్వు ఎమ్మెల్యేగా మరి గెలిచి మరి అంత ప్రస్థానం ఇవాళ ఎంతో పేరు ఎంతో సాధ్యంగా సంపాదించుకోగలిగావు పేరు ప్రఖ్యాతలు మరి ఆ సంపాదించుకుని చేసుకున్నప్పుడు మరి రంగా జిల్లా పేరు పెట్టారు వంతున కృషి చేయాలిగా అంటే ధైర్యం లేదే అడిగే ధైర్యం అంతేగా అనుకోవాలి కాదు మనకెందుకు అనుకోవడం తప్పు వాడుకొని వదిలేసి చెట్టుకు లేని తర్వాత మనకెందుకు ఎందుకు ఎందుకు అన్న టైప్ కత్తికి లేని సామెత ఉంది కదా ఆ టైప్ ఆలోచించాడు మరి నాకైతే తెలియదు కానీ మేము దీని మీద చాలా బాధపడ్డాం ధర్మగారు ఇప్పుడు గారు కదా చిన్నపాయి మీతో ఎలా ఉంటారాయన ఉంటారు మాకే ఉంటుంది ఏం లేవు మీకు ఏం లేదండి ఏం లేదు మేము ఎవరిని వ్యతిరేకించం అండి వాళ్ళ మనసుకు తెలిసి మనం తప్పు చేసామా ఒప్పు చేసామా ధర్మ ఎంతవరకు చేశాడని వాళ్ళు తెలుసుకుని పశ్చాత్తపడి రోజులు ఎప్పటికైనా వస్తాయి మేము ఎవరిని వ్యతిరేకించాల ఎవరిని మేము తప్పు పట్టాల మేము అందరం కలిసే ఉండం మన రాధాబా పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా అందరం కలిసి ఒక పక్కనే కూర్చుని ఫోటోలు దిగాము అందరం మొత్తం ఆ ఇబ్బంది ఏమీ లేదండి నేను వంగవీటి కుటుంబ సభ్యుడిని అండి నేను వంగవీడి కుటుంబానికి వ్యతిరేకం మాత్రం కాదు ఆ కుటుంబం కోసమే చేశారు ఆ కుటుంబం పని కోసం చేస్తా నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా నేను కుటుంబంతోనే పని చేస్తా మళ్ళీ రేపు పొద్దున కుటుంబానికి అండగా ఉంటా రేపు రేపు గారికి ఒక అబ్బాయి పుట్టాడు అనుకోండి ఆ అబ్బాయికి కూడా పని చేస్తాడు ధర్మగారి సార్ ఇంకో ఇంకో గొప్ప గొప్ప గమ్మత్తు మీకు చెప్పడం గుర్తి మీరు నాకు నా బుల్లెట్ మీద రాధాబాబు ఎక్కాడు ఓకే నరేంద్ర ఎక్కాడు ఓకే చంద్రకుమార్ ఎక్కాడు ఓకే మేఘనాథ్ ఎక్కాడు ఈవెన్ వంగవేడి చలపతిరావు గారు ఎక్కారు ఓకే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా బుల్లెట్ మోసింది రాధాబాబు పుట్టబోయే వారసుడు కూడా నా బుల్లెట్ మీద ఎక్కించుకోవాలి నా కోరిక అది సో అంతటి వీరాభిమాని ఆ కుటుంబానికి కుటుంబానికి నా బుల్లెట్ మీద అందరిని ఎక్కించుకున్నా కాదనే సబ్జెక్ట్ ఎవరికి లేదు అక్కడ అందరూ నా బుల్లెట్ మోసింది కాబట్టి బుల్లెట్ ధర్మాగా చిరస్థాయిగా నిలిచిపోవాలనేది నా కోరిక అలాగే రాధాబాబు పుట్టేది కూడా మా అన్నయ్యే రంగాగారే మళ్ళీ తిరిగి పుడతారు మళ్ళీ అన్నయ్యని మళ్ళీ నా బుల్లెట్ మీద ఎక్కించుకు అదృష్టం నాకు కలిగ చేయాలని మా అన్నయ్యనే కోరుకుంటా నేను ధన్యవాదాలు బుల్లెట్ ధర్మ గారు ధన్యవాదాలండి మీకు కూడా ప్రేక్షకులు అందరూ కూడా ఇంత అభిమానంగా చూపించినందుకు ఈ రోజున బుల్లెట్ ధర్మ అంటే ఇవాళ రాష్ట్ర స్థాయిలో నా మీద ఎంతో అభిమానం కురిపించిన ప్రతి ఒక్కళ్ళ కుల మతాలకు అతీతంగా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు చివర శ్వాస ఉన్నంత వరకు వంగవీడి కుటుంబ సభ్యులు తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి నేను అండగా ఉంటూ రాధారంగ మిత్రమండలి ఆయనకు పూర్తి సపోర్ట్గా ఉంటూ నా సావోరేవో ఆయన పంది పంది నంది అంటే నంది ఆయన ఎవరికి మద్దతు ఇమ్మన్నా రాధారంగ మిత్రమండలి తరఫున ఏ శత్రువులుగానా మేము శత్రువులకి ఏమన్నా చూడడం మేము వాళ్ళకి మా మద్దతు తెలియజేస్తాం మా రాధారంగ మిత్రమండలి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల ప్రకారం మేము ముందుకు ఉంటాం మా సావోరేవో ఆయనతోనే మా ప్రయాణం ఆయన సీఎంగా చూసుకోవాలనేది మా చివరి కోరిక మరిది చూశారు కదా వంగవీటి కుటుంబం కోసమే తాను పనిచేశానని పని చేస్తానని ఆ కుటుంబ సభ్యులు ఆ వారసుల ఐదుగురిని కూడా ఏకతాటి మీదకి తీసుకురావాలన్నదే తన ప్రధానమైనటువంటి లక్ష్యమని అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ గారిని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నానని పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి బలమైనటువంటి ఆశ ఆకాంక్షతో ఉన్నానని చెప్తున్నారు రాధారంగా మండలి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు గారు మరొక వారం మరొక అతిథితో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్